हाय फ्रेंड्स मनम इप्पुडु ईजीगा तैयार चेसुकुने ब्रेकफास्ट ओकटी चूद्दाम। इदी बन्नु इट्लागा सगानिकि सगानिकि ओक बन्नीनी रेंडुगा नीट्गा इला कट चेसुकोवाली फ्रेंड्स। इला कट चेसुकुन्न तर्वात इप्पुडु एं चेयालो चूद्दाम। ईजीगा पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु, पेद्दलु कूडा चाला चाला इष्टंगा तिंटारु फ्रेंड्स। अंटे मनम ब्रेड अनेदी फ्रिज्लो पेट्टुकुन्नाम अनुकोंडि, ఇలా ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు, ఏం టిఫిన్ లేదనుకో, బ్రెడ్ ఫ్రిడ్జ్లో ఉండిందనుకో, మనం ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. ఈవినింగ్ కానీ ఉదయం పొట్ట కానీ, లేదా బయట నుంచి వచ్చాము వంట చేసే మూడ్ లేదు అలాంటప్పుడు ఇలా చేసుకొని హ్యాపీగా తినొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బన్నుని రెండుగా కట్ చేసుకున్నాను, మధ్యకి చూపించాను కదా. ఇప్పుడు దోసల పెనం పెట్టి ఇలాగా వేడి చేశాను. దోసల పెనం వేడైన తర్వాత ఇది వచ్చి బటర్ ఫ్రెండ్స్. బటరు మనకి ప్యాకెట్లలో దొరుకుతుంది, ఆ బటర్ తీసుకొచ్చుకున్నాను నేను. పెనం ఎక్కువ కాలేటప్పటికి అది కాస్తనే పోతుంది. ఇట్లాగా వేసేసి మనం ఈ బన్నుని బాగా కాల్చుకోవాలన్నమాట. ఈ బన్నుని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, రోస్ట్ అయిపోయింది ఒక సైడు, ఇంకొక సైడ్ కూడా చేసేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పప్పుల పొడి. ప్రతి ఇంట్లో ఉంటుంది పప్పుల పొడి అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. కొబ్బరి, శనగలు, ఎండుమిరపకాయలు, ఇంకా దానికి కాల్చినటువన్నీ వేసి వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాం మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ, మీకు తెలుసు అదనమాట. ఆ పొడి ఉన్నప్పుడు ఏంటంటే మనం తాలింపులకు వేసుకుంటాం, ఇడ్లీ దోశకి కానీ అట్లాగే కూడా వేసుకుంటాము. ఇప్పుడు ఈ పొడి అనేది బటర్లో కాల్చాము బన్నుని. పిల్లలకైతే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం తగులుతుంది కాబట్టి. పెద్దవాళ్ళు అయితే కారం ఎక్కువ తింటారు కాబట్టి ఇట్లాగ వేసేసి ఇట్లా తీసేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొకటి కొంచెం రోస్ట్ అవ్వాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బట్టర్ వేసి ఇలా బన్ను కాల్చి మనం ఇలా మిడిల్లో పెట్టి ఇలాగే తిన్నామనుకోండి, చాలా చాలా టేస్ట్గా. ఇప్పుడు ఇది రోస్ట్ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొకటి కూడా కాల్చేద్దాం. ఎక్కువసేపు కూడా ఏం పట్టదు, కొంచెం రోస్ట్ చేసుకుంటే అయిపోద్ది. చూడండి, రోస్ట్ అయిపోయింది. మళ్ళీ మనం దీనికి కూడా ఇలా పప్పుల పొడి అనేది వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అయితే బాగా కారం కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పిల్లలకైతే మీరు కొంచెం తక్కువ వేయాలన్నమాట. చూడండి, బాగా రోస్ట్ చేసుకున్నాం. ఇలా డాల్డాలో రోస్ట్ చేయడం వల్ల బన్నుకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది మనం ఇలాగ ఈ పొడి వేయడం వల్ల ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వేడివేడిగా తినేద్దాం. చూసారు కదా మన ఈజీ బ్రేక్ఫాస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తయారు చేసుకున్నాం కదా బన్ను. ఇది మనం ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, దాన్ని ఇప్పుడు మనం తినేద్దాం. ఇలాగా తినాలన్నమాట. ఇది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది, కారంగా సూపర్గా ఉంటుంది. పిల్లల కోసం అయితే మీకు కొంచెం కారం తగ్గించుకోవచ్చు, పెద్దవాళ్ళ కోసం అయితే వేసుకోవచ్చు.
మీకు మధ్య మధ్యలో కావాలంట అవి తినచ్చు. ఇది మాత్రం సూపర్ టేస్ట్. వేరు వేరుగా తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా. మధ్య మధ్యలో కావాలంటే కీరకాయ స్లైస్ తినచ్చు. నాకైతే అలా తినడం ఇష్టం. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కదా బంధం కారానికి లైట్ స్వీట్కి సూపర్ అండి, సూపర్గా ఉంటుంది. లైట్గా తిన్న వాళ్ళకి ఒక బన్ సరిపోద్ది, ఇస్లేస్ తింటే కడుపు నిండిపోద్ది. కడుపు నిండి అతను రన్ తినొచ్చు. ఫస్ట్ అట్లా పెట్టిన బాగున్నా. ఇంకా సార్ చూద్దా. సూపర్.